హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధురిమా రెసిపీస్. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ శనగపప్పు కర్రీ. మనం రెగ్యులర్గా బీరకాయ పెసరపప్పును ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, అదేవిధంగా ఒకసారి శనగపప్పును ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగాక శనగ తరిగిన ఒక ఉల్లిపాయ, అలాగే 4 పచ్చిమిర్చిని చీంచి వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్తో కర్రీ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మరొక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. శనగపప్పుని శుభ్రంగా 1-3 సార్లు వాష్ చేసుకొని నిండుగా నీళ్లు పోసి 1/2 అవర్ పాటు నానబెట్టుకుంటే మనకు కర్రీ వండుకునేటప్పుడు త్వరగా ఉడుకుతుంది. ఇలా నానబెట్టి ఉంచుకున్న పచ్చి శనగపప్పుని వాటర్ వంపేసుకొని ఇలా ప్యాన్లోకి వేసి 1-2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి 1-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించాలి. ఇలా 1-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఆయిల్లో ఇది బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయల్ని వేసుకోవాలి. 1/2 కేజీ బీరకాయల్ని పైన చెక్కు తీసేసి ఈ విధంగా కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పప్పులోకి వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లోనే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి. మీకు పసుపు ఏమైనా తక్కువగా అనిపించినట్టయితే ఇప్పుడే మరి కాస్త కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి 1-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే బీరకాయ ముక్కలు మనకు కాస్త ఉడికిపోతాయి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ కారం వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కారం వేసి కలుపుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా కూడా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో పప్పు ఉడకడానికి సరిపడ వాటర్ని యాడ్ చేసుకోండి. 1 చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 1-10 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోండి. ఇలా 1-10 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవడం వల్ల పనేది మనకు ఉడికిపోతుంది, కర్రీ కూడా రెడీ అయిపోతుంది. పప్పు ఈ విధంగా పలక అనేది లేకుండా ఉడికిపోతుంది. ఈ స్టేజ్లో చివరగా ధనియాల పొడి వేసుకోండి. మీకు నచ్చితే కాస్త గరం మసాలాని కూడా యాడ్ చేసుకోండి. ఈ ధనియాల పొడి కూడా బాగా కలిపి చివరిలో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. ఇలా అంతా బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా రొటీన్గా చేసుకునే బీరకాయ పెసరపప్పు కన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేయండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.